మీరు ఫ్యామిలీ స్టారో, సో వీళ్ళందరూ కూడా అలా యూట్యూబ్ లో వాళ్ళ వాళ్ళ సోషల్ ప్లాట్ఫామ్స్ లో స్టార్స్ అన్నమాట. సో ఈ ఫ్యామిలీ అందరూ వచ్చారు ఈ ఫ్యామిలీ స్టార్ ని కలవడానికి. సో చాలా ముచ్చట్లు ఉన్నాయి విజయ్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మాట్లాడుతుంటే ఓపిక ఉండాలి కదా. సో నేను ఫ్యామిలీ అన్నాక ఫుడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ గ్యాదరింగ్స్ ఫెస్టివల్స్ అన్నాక పులిహోరలు ఏంది బాగోదు కదా. నేను నా చేతితో చేస్తాను, ఎలా ఉందో చెప్పాలి. పులిహోర కలిపారా? ఐ మీన్ టు సే పులిహోర కలిపారా? చింతపండు వేసిండగా. అవును, చింతపండు పులిహోర అండ్ దాంట్లో కొంచెం ప్రేమ కూడా వేసాను. నిమ్మకాయ పులిహోర ఎక్కువ నచ్చదు. మీ ప్రేమ చింతపండు, చింతపండు ఉండే మజా. యా, ఇంతకీ మీరు ఎప్పుడైనా కుకింగ్ చేశారా? ఎనీ పులిహోర కలిపారా? పులిహోర కలిపారా అని అడగాలి. పులిహోర ఆబ్వియస్లీ కలుపుతారు. పులిహోర ఎప్పుడు కలపలేదు. యాక్చువల్లీ విజయ్ గారికి పులిహోర కలిపే ఛాన్స్ అవసరం. సో ఒక చిన్న డౌట్, ఫెస్టివల్స్ లో కాదు, మా నేను హాస్టల్లో పెరిగాను పుట్టపర్తిలో. సో ప్రతి అందరికి నార్మలీ వింటర్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు హాలిడేస్ ఇవ్వకపోతుండే. మా గ్రామ సేవ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుండే అనమాట. చుట్టుపక్కల ఊర్లోకి మా హాస్టల్ వాళ్ళు చిత్రాన్నం అనేవాళ్ళం మేము. సో చిత్రాన్నము లడ్డూలు చీర పెట్టుకొని ట్రక్లలో వేసుకొని ఊర్లలోకి వెళ్ళి అక్కడ ఫ్యామిలీస్కి ఇచ్చేవాళ్ళం. సో అప్పుడు మాతో చేపించేవాళ్ళు. ఎలాగో పులిహోర టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నా, మన ఫ్యామిలీలో ఒకేషన్స్లో ఫెస్టివల్స్లో పులిహోరకి ఎంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుందో, మీరు ఈ మూవీ చేస్తున్నప్పుడు అంత స్పెషల్ ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? పరశురామ్ గారితో, మా డైరెక్టర్ బుజ్జితో మళ్ళీ పనిచేయడం ఆఫ్టర్ ఐ డోంట్ నో 4 సంవత్సరాలు అవుతుందా 5 సంవత్సరాలు అవుతుందా. గీతా ఫోటో పెట్టాను, 5 ఇయర్స్ తర్వాత పరశురామ్తో మళ్ళీ పనిచేయడం, ఇట్స్ సో మచ్ ఫన్. ఐ థింక్ అన్నిటికంటే స్పెషల్ రిలీజ్ డే. అప్పటి వరకు చేసేది చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా చేయడం, కానీ ఆ రిలీజ్ డే గురించి ఎదురు చూస్తున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ జస్ట్ ఇన్ 10 డేస్. So I'm very excited for all of you to see. Release date.